మధ్య నుండి పలుకు చల్లగాను ఏంటమ్మా దేవుడి గురించి ఏమన్నా తెలుసుందండి లేదమ్మా ఏ మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అదేంటమ్మా నేను దేవుడికి పెళ్లి చేస్తానన్నాడు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడొద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంత వరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్రా నీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటే నాకు ఇచ్చేదండి చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగే వేసుకుందో పరాయి మగోడు లోపల ఉన్నా కూడా తలుపులు ఎలాగే వేసుకుంటారు నీ అవ్వ ఎదో డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సత్యవతి సత్యవతి వేరే ఎవరో తలుపు తీసావు కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డి తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పేనా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైంలో వచ్చారు ఈ టైంలో ఇంకా రమ్మన్నావా నోరు ముయ్యి మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తున్నారు ఏది కోతలు అయిపోగానే చేయించేస్తాను అన్ని కోతలే పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవ్వగానే ఒప్పున ఊడుపులు అంటారు లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా ఏంటే ముసలి ఏం చేస్తున్నావు నేను షాపింగ్ వచ్చానరా అవును నువ్వు క్షేమంగా చేరావా పిల్లని చూసావా ఇప్పటికి 6 సార్లు చూసా ఎలా ఉంది ఫోటో చూసి మోసపోయావా కాదే ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వెరీ గుడ్ నీకు నచ్చింది కదా బాగా కానీ తనకి నేను నచ్చానో లేదో తెలీదు నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి చూద్దాం ఓ 1 వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే టేక్ యువర్ ఓన్ టైం ఐ విల్ కాల్ యు లేటర్ బై బై ఏం టైగర్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఒంట్లో బాగలేదా నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి ఫోన్ లో మాట్లాడుతున్నాను ఊరుకోండే మీరు మరేను హాల్లో ఫోన్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా మాట్లాడతారండి అది ల్యాండ్ ఫోన్ ఇది సెల్ ఫోన్ సొల్లు ఫోనా సొల్లు కబుర్లు చెప్పుకుంటారని ఆ పేరెట్టు ఉంటారు అవునండి ఈ బుడ్డ ఫోన్ల నుంచి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొచ్చా ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడొచ్చు అయితే మా సిరుగు తోటలో కలుపు తీస్తున్న తడికెళ్ళి సత్యవతికి ఓ పాలి ఫోన్ చేయండి సరదాగా మాట్లాడతాను ఆవిడ నెంబర్ ఎంత నెంబర్ ఏంటండి అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది అయితే వేస్ట్ అండి ఇది వేస్ట్ అండి అయ్యా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటండి ఎన్ని ఉపయోగాలు ఉంటే ఉండాల్సిందేనండి ఉండాలండి ఇక్కడ దగ్గుతున్నావు ఎన పట్టలేదా నువ్వు దగ్గితే నాకెండు తుమ్మితే నాకెండ ఎట్టకారం ఎక్కువైంది నీకు ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో నువ్వేమైనా అవినాష్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లు అప్పగించుకోవడానికి ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా ఎవడ కళ్ళాడు కనపడవు అద్దంలో చూసుకోవాలి కళ్ళజోడు బాగుంది ఎక్కడదని అడిగావా అడ్డే కళ్ళజోడు బలే ఉందిరా ఎక్కడది అప్పా తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను మనకు 16 30 బాకీ అడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా అప్పు కాదా 67 బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలరేపో అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు ఆ మాట అన్నాను కనసేపు ఎందుకు కట్టిందిరా ఏమో మరి రెతవకి దాంతో పాక కోపం వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోని దోళ్ళాక్కున్నా ఎండలో నడిసి నడిచి కాళ్ళు బొప్పలేకపోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని ఓహో కాళ్ళు కాళ్ళతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజడెట్టడా అద్దెకద్దే మన లెవెల్ అయ్యి బాబాయ్ బాగా సెకటడిపోయింది త్వరగా సర్దండి రా లారీ వచ్చే టైం అయింది అలాగేనండి నమస్కారం అండి చౌదరి గారు రావయ్య శాస్త్రి రా క్షమించాలండి అయ్యా హైజాక్ జరిగిందో ఫ్లైట్ ఏమి అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాన్ని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్ప్ అందరూ మీలా డిమ్మగుంటారు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వర్రీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి
అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడికిల సత్యవేది. తడికి వ్యాపారం చేస్తున్నా. తడికి చాటు వ్యాపారం చేస్తుంది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు ఎవరు? ఈరు ఐ యామ్ ఎన్వి శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండీ. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను. మీ కార్డ్ ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు, దీని మీద నా ఫోన్ నంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో రెండు కార్డులు ఉంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధృత్యం అయింది. మీ జన్మ చితాభస్మం అవుతుంది దాంతో పెట్టుకుంటే. జలసియా పదండే. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? ఆ మీ జనరేషన్ కావాలండి, బాగా ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి, మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఆ ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడ? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలుక్కి చంత సీరియస్ వెళ్ళిపోయింది. చెప్పించు కోట్లకి సంతోషించడం బామర్ది. ఏంట్రా అన్న? నేనేమన్నాను బామర్ది? నేను నీకు బామర్ది అంటే ప్రస్తుడా? మాట వరుసకి బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది? పిల్లకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌడీ యుడు. హౌడీ యుడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమి అనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా, మీరు స్టేషన్ కు వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచా పిల్లక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు, హౌ ఇస్ దట్ గర్ల్? షీ ఇస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc, etc. All the reason, Andy? Baga. Babu, yantaina manam telugu lo kada telugu lo maatladukundam. Aa ammayi meeku nachinda? Baga nachindi. Aithe chaudhary gar toti mama gar toti maatladi moorthalu pettin cheddam. Adenti? తనకి నేను నచ్చానో లేదో. ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇస్తాను కదా, పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. నోనో, నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే మీ ఇష్టం. ఏంటమ్మా పిలిచావు? ఈ టిఫిన్ తీసుకెళ్లి అల్లుడు గారికి పెట్టరా. అల్లుడేంటమ్మా అల్లుడు? పేర్లేదా అతనికి? మగుడిని పేరు పెట్టి పిలవరే. అవును, నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక? నువ్వెక్కడికే? ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను, మా ఆయన దగ్గరికే పోతా. ఇదిగో పట్టుకెళ్ళు, పార్లర్తో పంపించు. ఇంటికి వచ్చిన చుట్టానికి పార్లర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు. తీసుకెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నాకు నేను చెప్పుకోవడం లేదండి, మీకే చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఏమండి ఇది, ఇల్లా హోటలా? ఏలేదు, హోటల్లో బేరర్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను. తినిపించమంటారా? తినే వరకు కాస్త కంపెనీ వచ్చుగా, నేను టిఫిన్ తింటాను, మిమ్మల్ని ఏం కొరకు తిన్నాను. అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి. నేను తిన్నాను. సాయం చేయమంది తినడానికి కాదండి, వడ్డించడానికి. దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి. ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు. మరి ఇదేంటి? సారీ, చట్నీ ఎక్కువ పడింది. చట్నీ సంగతి సరే, ఇడ్లీ ఏంటండి? మరీ పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు, నేనేం డైటింగ్ చేయట్లేదు. ఏంటండి ఇది, టిఫినా భోజనమా? మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు. ఇంతుంటే మా ఊర్లో భోజనం అంటారులేండి. బై ది వే, మీ హాబీస్ ఏంటండి? మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం. గుడ్ హ్యాబిట్. ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు. నాకు ఇష్టమైన ఏంటో తెలుసా? ఫ్లవర్స్ లో జాస్మిన్, స్పోర్ట్స్ లో ఫుట్బాల్, కలర్స్ లో బ్లాక్. మరి మీకు? నాకు బ్లాక్ అంటే పరమ అసహ్యం. గుడ్. మీరు ఇలా మొహాటం లేకుండా చెప్పారనుకోండి, పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదనుకోండి, మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను, అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు.
అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాననుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కవిట్లో బంధిస్తారు. ఏమంటారు? నేను వెళ్తాను. ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా? శంకరా, ఎక్కడో పాంపొస కొడుతున్నట్టుంది. కాంపిటీషన్ బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వా? నువ్వు పాము కంటే డేంజర్. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్లు వస్తున్నావు, నాకు రెండు బిందులు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు? గేదెలు సెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు, అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణ గూడెం సంతకెళ్ళినా ఆ తాడేపల్లి గూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతా. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే వెళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి నీకు నాకునా? కాదేంటి మరి, నీకు మొగుడు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పాలం వెళ్ళు, చెరుకు తోడుకు జడేస్తున్నారు. హాయ్ అంకుల్. హాయ్ లడిగారు. బోర్ కొడుతుందా బాబు? ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి? అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను. ఎప్పుడు పల్లెటూరు చూడలేదు. అంటే అమెరికాలో పల్లెటూరులో ఉన్నావు అండి, బాగా పెద్ద దేశం అనుకుంటా. ఒంటరిగా ఎలా వెళ్తారు? కూడా రాధగారిని తీసుకెళ్తాను. నాన్నా, నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళు వస్తే కూర్చుంటారులే, నువ్వు వెళ్ళు. పాప గారికి ఏదో పని ఉందన్నారు కదండి, నేను తీసుకెళ్తానులేండి. చెరుకు తోటకి జడేస్తున్నారుగా, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో, నేను రాధని తీసుకెళ్తాను. వెళ్ళు, బాగోదు. నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి, మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని. ఏంటి కోడలు పిల్ల, అప్పుడే కాబోయే మొగుడిని వేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు. మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట గురించి. ఓ అదే, పౌరాణికుండ్రాస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం దడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారా? లేదు అబ్బా, సింపుల్ గా శిలకా గోరింకల్లా ఉన్నారు. శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికిల సత్యవతి నాటైపా. చాలా బాగుందండి ఊరా. మీ నవ్వు, మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఓ పార్ట్ తయారు చేయొచ్చా? రాధమ్మ గారు ఎవరండి ఆయన? ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి. అలాగా అండి. అంటే మీరు కూడా అమెరికాలో కుండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను, కుండలు చేయడం చాలా కష్టం అండి. మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎవడి పని వాడి సులువే కదండి. యూఆర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కుండ 10. వాట్? ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకు అమ్ముతారా? నోనో, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ, మినిమం 10,000 అమ్మాలి. అలాగా అండి, అయితే మీకే అమ్ముతా, 4 కుండలు తీసుకోండి బాబు.